మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గురజాల్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం మరచి కేవలం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 83 మంది సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్, నియోజకవర్గ ఏరియా కార్యదర్శి రమణారెడ్డి, మండల కార్యదర్శి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. జిఎస్టి పేరుతోటి మరొక పెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడి కార్పొరేట్లకి బంగారు పళ్ళెంలో పథకాలను అప్పచెప్పి కింది స్థాయి చిన్న సన్నకారు వ్యాపారస్తులందరినీ అధపతనానికి అణగదొక్కే చర్యల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంది. అంతేకాకుండా దేశ ఆర్థిక పరిస్థితులు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత క్రమంగా దిగజారి 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 పాతాళంలోకి జీడిపి రేటు పోతా ఉంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇంకో 10 మంది గుత్తకోటేశ్వరుల యొక్క ధనం విపరీతంగా పెరిగిపోయి ప్రపంచ గుత్తకోటేశ్వరుల జాబితాలో 2-3 వరుసల్లో అంబానీలు అదానీలు చేరారంటే ఈ నరేంద్ర మోడీ పాలన ఎవరి కోసం కొనసాగుతుందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. జిఎస్టి పేరుతోటి చిన్న సన్నకారు పరిశ్రమలు మూతపట్టడానికి కారణమయ్యారు. ప్రభుత్వ రంగంలో ఉన్న గర్వించదగిన పరిశ్రమలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాడు. అలాగే సామాజిక రంగంలోనూ సాధించింది ఏంటంటే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి పాతరేయటం అనేది జరగటం చూస్తూ ఉన్నా. ఆవు సెంటిమెంట్ కొన్నాళ్ళు, రామ మందిరం కొన్నాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నరేంద్ర మోడీ గారి పాలన ఎవరి కోసం ఉంది అంటే ఆర్థికంగా అంబానీల కోసం అదానీల కోసం. అలానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 33 మంది విద్యార్థుల ప్రాణత్యాగం, అలాగే ఆనాడు వామపక్ష ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు 83 మంది రాజీనామా చేశారు. వారిలో ఈ గుంటూరు జిల్లాకి సంబంధించి ఈ పలునాడు ప్రాంత నాయకుడు కామ్రేడ్ మందపాటి నాగిరెడ్డి గారు, అలాగే ఆనాడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసాగుతారు. వందలాది మంది రైతన్నలు చలిలో అనారోగ్యంతో నట్ట నడిరోడ్డు మీద ఆందోళన చేస్తూ మృత్యువాత పడితే కనీస కనికరం లేని నరేంద్ర మోడీ నిజంగా భారత పౌరులను రక్షించే ప్రధానమంత్రి లేదా భక్షించేటటువంటి ఇంకో జాతికి సంబంధించిన వాడు ఆలోచించాల్సిన అవసరం ఇవాళ. అలాగే రాష్ట్రాలను చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ తానా అంటే నరేంద్ర మోడీ కంటే తందానా అనే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తాను. ఈ దేశానికి ప్రత్యేక హోదా ఇస్తా తెస్తాను, 24 మంది మంత్రులు ఇవ్వండి ఎంపీలు ఇవ్వండి అని చెప్పినటువంటి జగన్మోహన్ ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, అడుక్కుంటూ ఉందాం.